ఆ క్షేత్రంలో శైవ వైష్ణవ భేదం లేదు. శైవులకు వైష్ణవులకు కూడా అతి ముఖ్యమైన క్షేత్రం. మరోవైపు బౌద్ధులకు కూడా అత్యంత ముఖ్యమైన ఆరాధనీయ స్థలం. అది 108 దివ్య వైష్ణవ క్షేత్రాల్లో ఒకటి, శక్తిపీఠాల్లో ఒకటి. 8 పుణ్య స్థలాలను విష్ణుమూర్తి స్వయంగా కొలువు తీరిన స్వయం వ్యక్త క్షేత్రాలుగా ఆరాధిస్తారు వైష్ణవులు. అలాంటి స్వయం వ్యక్త క్షేత్రాలలో ఇది కూడా ఒకటి. ఇక తాంత్రిక విద్యలను అభ్యసించే ప్రముఖ కేంద్రాల్లో ఈ క్షేత్రం కూడా ఒకటి అని ప్రసిద్ధి చెందింది. ఎత్తైన హిమాలయ పర్వతాలపై కొలువు తీరిన ఈ క్షేత్రాన్ని దర్శించాలని హిందువులు బౌద్ధులు ఆరాటపడితే, ఆ హిమగిరి సొగసులను చూడాలని విదేశీయులు ఉవ్వుళ్ళూరుతారు. అయితే ఈ క్షేత్రాన్ని చేరుకోవడం అంత సులభం కాదు, ఎంతో కష్టపడి వెళ్లాల్సి ఉంటుంది. ఇంతకీ ఆ క్షేత్రం ఏది, ఎక్కడుంది, ఈ విశేషాలన్నీ తెలుసుకుందాం. అయితే మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్స్ లో కూడా షేర్ చేస్తారు కదా. మరి అలాగే ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వెంటనే వచ్చే గంట సింబల్ని కూడా క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే నేనే కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలిసిపోతుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రపంచంలోనే ఏకైక హిందూ దేశంగా ప్రసిద్ధి చెందిన నేపాల్ ప్రకృతి అందానికే కాదు ఆధ్యాత్మిక వైభవానికి కూడా నిలయం. అలాంటి నేపాల్లో దేవతల నిలయంగా చెప్పుకునే హిమగిరుల మధ్య వెలిసింది ముక్తినాథ క్షేత్రం. వైష్ణవులు 108 ప్రదేశాలను తమ దివ్య దేశాలుగా కొలుచుకుంటారు అన్న విషయం మనకు తెలిసిందే. ప్రతి క్షణం విష్ణుతత్వంతో జీవించిన ఆళ్వార్లు ఈ 108 క్షేత్రాలకు విస్తృతమైన ప్రచారాన్ని కల్పించారు. ఆ 108 క్షేత్రాల్లో ఒకటి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ముక్తినాథ క్షేత్రం. 108 వైష్ణవ క్షేత్రాల్లో 105 మన దేశంలోనే ఉంటే, ఒకటి మాత్రం ఇతర దేశమైన నేపాల్లో ఉంది, ఇంకొక 2 ఈ భూమి మీద కాకుండా ఇతర లోకాల్లో ఉన్నాయని చెప్తారు. అందులో ఒకటి వైకుంఠంగా చెప్తారు. తిరుమంగై ఆళ్వార్ పాడిన పాశురాల్లో కూడా ఈ ముక్తినాథ్ ప్రస్తావన ప్రస్ఫుటంగా వినిపిస్తుంది. ఈ ఆలయానికి ఉన్న మరో విశేషం అష్ట స్వయంభూ క్షేత్రాల్లో ఒకటి. వైష్ణవులు శ్రీరంగం, వైకుంఠం, తిరుమల, నైమిషారణ్యం, తోతాద్రి, పుష్కర్, బద్రీనాథ్ ఇలా 8 క్షేత్రాలను స్వయం వ్యక్త క్షేత్రాలుగా పిలుచుకుంటారు. ఈ స్వయం వ్యక్త క్షేత్రాల్లో విష్ణుమూర్తి స్వయంగా వెలిశాడు అన్నది వారి భావన. అలాంటి 8 స్వయం వ్యక్త క్షేత్రాల్లో ముక్తినాథ్ కూడా ఒకటి. ముక్తినాథ్ అనే పేరు ముక్తి నాథ్ అనే 2 సంస్కృత పదాల కలయికగా చెప్తారు. ముక్తి అంటే మోక్షం, నాథ్ అంటే దేవుడు. ఈ క్షేత్రం మనుషుల్ని జనన మరణ చక్రం నుండి రక్షిస్తుందని, అందుకే ఈ క్షేత్రాన్ని ముక్తి క్షేత్రం అని పిలవడం జరుగుతోందంటారు. ఈ ముక్తినాథ్ క్షేత్రం అత్యంత పురాతన స్థలం. ముక్తినాథ్ ఆలయంలోని దైవం నారాయణుడే అయినా, నారాయణునితో పాటుగా భూదేవి, సరస్వతీదేవి, సీతమ్మవారు, గరుడు, లవకుశులు, సప్తర్షుల విగ్రహాలు కూడా మనం దర్శించుకోవచ్చు. ఈ ఆలయం చాలా చిన్నదిగా ఉంటుంది. అయితే గర్భాలయంలో బంగారంతో చేసిన శ్రీమూర్తులు అత్యంత సుందరంగా మనకు దర్శనమిస్తారు. ఇక ఆలయం చుట్టూ అర్ధచంద్రాకారంలో 108 గోముఖాలు కనిపిస్తాయి. ఆ గోముఖాల నుంచి నిరంతరం చల్లటి గండకీ నది నీరు ప్రవహిస్తుంది. జ్యోతిషంలో రాశి చక్రంలో 12 స్థానాలు ఉంటాయని చెప్తారు. అలాగే 9 గ్రహాలకు కూడా అంతే ప్రాముఖ్యం ఉంటుంది. ఈ రాశులను గ్రహాలతో గుణించినప్పుడు వచ్చే సంఖ్య 108. ఇక నక్షత్రాల సంఖ్య 27. ఒక్కో నక్షత్రానికి 4 పాదాలు. ఈ నక్షత్రాలను పాదాలతో లెక్కిస్తే వచ్చే సంఖ్య 108. దేవతల అష్టోత్తర నామాల సంఖ్య కూడా 108. ఇలా హిందూ సమాజంలో 108కి ఒక ప్రత్యేకత ఉంది. దానికి ప్రతీకగా వైష్ణవులు అత్యంత పవిత్ర స్థానాలుగా భావించే 108 దివ్య దేశాలకు ప్రతీకగా 108 గోముఖాలను ఏర్పాటు చేశారని చెప్తారు. రక్తం గడ్డ కట్టుకుపోయే చలిలో కూడా భక్తులు వీటి కింద ఎంతో భక్తి శ్రద్ధలతో స్నానమాచరిస్తారు. శ్రీ వైష్ణవ సంప్రదాయం సాహిత్యం ప్రకారం పూర్వం ఈ ప్రాంతాన్ని తిరుశాలి గ్రామం అని పిలిచేవారట. ఎందుకంటే ఇక్కడున్న శాలిగ్రామ శిలలనే శ్రీమన్నారాయణునిగా భావించి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. ఇక్కడ శాలగ్రామాలు ఎక్కువగా లభిస్తాయి. శాలగ్రామం విష్ణువుకు ప్రతీకగా చెప్తారు.
సర్వకాల సర్వావస్థల్లోనూ విష్ణుమూర్తి సాలగ్రామంలో మాత్రమే ఉంటాడు అన్నది భక్తుల నమ్మకం. అందుకే ఇళ్లలో జరిగే పూజల్లో గాని దేవాలయాల్లో గాని సాలగ్రామం లేకుండా పూజలనేవి జరగవు. ప్రపంచంలో ఎక్కడ విష్ణువాలయాలు నిర్మించాలన్నా ఈ శాలిగ్రామ శిలలు అత్యవసరం. ద్వైతులు, విశిష్టాద్వైతులు, అద్వైతులు ఇలా ప్రతి ఒక్కరూ తమ తమ దేవతార్చనల్లో సాలగ్రామాన్ని పూజకు ఉపయోగించడం అనేది జరుగుతుంది. సాలగ్రామాలు ఉన్న ఇల్లు గొప్ప పుణ్యక్షేత్రంతో సమానం అని చెప్తారు. సాలగ్రామ దర్శనం వల్ల, స్పర్శ వల్ల, అర్చన వల్ల అంతులేని పుణ్యం లభిస్తుంది అని కూడా చెప్తారు. ఒక్కసారి భక్తి శ్రద్ధలతో సాలగ్రామాన్ని శాస్త్ర ప్రకారం పూజించి అభిషేకిస్తే కోటి లింగాలను దర్శించి పూజించి అభిషేకించిన ఫలితం కలుగుతుందని కూడా శాస్త్రాలు చెప్తున్నాయి. ఇక సాలగ్రామ తీర్థం సేవిస్తే 1000 సార్లు పంచామృతాన్ని సేవించిన ఫలితం కంటే, ప్రాయశ్చిత్తాల్లో ఆచరించే దానాల ఫలితం కంటే ఎక్కువ ఫలితమిస్తుందట. ఎలాంటి మంత్రాలు స్తోత్రాలు తెలియకపోయినా మన శక్తియనుసారం నమ్మకంతో భక్తి విశ్వాసాలతో ఈ సాలగ్రామాన్ని పూజిస్తే చక్కటి ఫలితాలు కలుగుతాయని కూడా శాస్త్రాలు చెప్తున్నాయి. సాలగ్రామ శిల ఉంచిన అన్ని పదార్థాలు పవిత్రమవుతాయట. సాలగ్రామాన్ని ముందు పెట్టుకుని పితృదేవతలకు తర్పణాలనిస్తే ఆ పితృదేవతలు స్వర్గంలో శాశ్వత సుఖాలను పొందుతారట. అన్ని విధాలైన పుణ్యాలకు పరిమితులున్నాయి గాని ఈ సాలగ్రామ శిలను పూజ చేస్తే కలిగే పుణ్యానికి మాత్రం ఎలాంటి పరిమితులు లేవు అని చెప్తున్నాయి శాస్త్రాలు. అతల వితల రసాతల పాతాళ అంటూ 14 లోకాలున్నాయని పురాణ కథనాలు చెప్తున్నాయి. ఆ 14 లోకాలలో కూడా ఈ సాలగ్రామ శిలకు సరిపడే వేరొక శిల లేదు అన్నది శాస్త్రాలు చెప్తున్నమాట. అలాంటి అద్భుతమైన సాలగ్రామ శిలలు దొరికేది ఈ క్షేత్రంలోనే. అంతటి విశేషమైన క్షేత్రం ముక్తినాథ్. ఇది పేరుకు వైష్ణవాలయం అయినప్పటికీ విశేషమైన విషయం ఏంటంటే ఆలయంలోని పూజలన్నీ కూడా బౌద్ధ భిక్షువులే నిర్వహిస్తారు. బౌద్ధులు కూడా ఈ ముక్తినాథ ఆలయాన్ని పరమ పవిత్రంగా భావిస్తారు. అవలోకితేశ్వర అనే తమ దేవత ఈ ప్రాంతంలోనే ఉద్భవించిందని వారి నమ్మకం. తాంత్రిక విద్యలను అభ్యసించే కేంద్రాల్లో ముక్తినాథ్ కూడా ఒకటి అని నమ్మకం. టిబెట్ బుద్ధిజం స్థాపకుడైన పద్మసంభవ గురు రింపోచ్ టిబెట్ కు వెళ్లే సమయంలో ఈ ప్రదేశానికి చేరుకుని ఇక్కడే ధ్యానం చేశాడని బుద్ధ సంప్రదాయకులు చెప్తారు. అందుకని ఆయన జ్ఞాపకార్థం ఆలయానికి బయట మరో చిన్న ఆలయాన్ని కూడా నిర్మించుకున్నారు బౌద్ధులు. ఆ ఆలయంలో ఎలాంటి ప్రయత్నం లేకుండా, అంటే జ్వాలను వెలిగించడానికి ఎలాంటి ప్రయత్నం చేయకుండా దానంతట అదే ఒక జ్వాల నిరంతరం వెలుగుతూ ఉంటుందట. ఇది భగవంతుడి లీలగా, దైవ మహిమగా చెప్తారు బౌద్ధులు. ఇక హిందువులైతే ఆ జ్యోతిని జ్వాలామాయిగా కొలుచుకుంటారు. టిబెటన్ బౌద్ధులు ముక్తినాథ్ను ఢాకిని క్షేత్రంగా భావిస్తారు. ఢాకిని అంటే ఆకాశ నృత్య దేవత అని బౌద్ధుల నమ్మకం. బౌద్ధుల వజ్రయాన బుద్ధిజానికి చెందిన తాంత్రిక ప్రదేశాలలో ముక్తినాథ్ కూడా ఒకటి. ఇక ముక్తినాథ్ అమ్మవారి శక్తి పీఠాల్లో ఒకటిగా చెప్తారు. దక్ష యజ్ఞంలో జరిగిన అవమానాన్ని సహించలేని సతీదేవి అక్కడే ఆ యజ్ఞవాటికలోనే ఆత్మార్పణ చేసుకోవడంతో సతీ వియోగాన్ని భరించలేని శివుడు అమ్మవారి శరీరాన్ని భుజం మీద వేసుకుని తిరుగుతూ ఉన్న సందర్భంలో శివుణ్ణి ఆ పరిస్థితి నుంచి తప్పించడానికి శ్రీ మహావిష్ణువు సతీదేవి శరీరాన్ని తన చక్రంతో ఖండించాడట. అలా ఖండించబడిన శరీర భాగాలే శక్తిపీఠాలుగా ప్రసిద్ధి చెందాయి. అమ్మవారి శక్తి పీఠాలు ఎన్ని అన్న విషయం మీద విభిన్నమైన కథనాలు కనబడతాయి. శక్తి పీఠాలు 108 అని, 51 అని, 18 అని ఇలా రకరకాల కథనాలున్నాయి. అయితే అందులో ప్రధానమైనవిగా 18 శక్తిపీఠాలు చెప్తారు. అలా 51 శక్తిపీఠాల్లో ఈ ముక్తినాథ్ కూడా ఒకటి అని చెప్తారు. ఇక్కడ ఈ ముక్తినాథ్ లో అమ్మవారి నుదిటి భాగం పడిందని భక్తుల నమ్మకం. ఇక్కడికి సమీపంలోనే గండకీ నది ప్రవహించడం వల్ల ఇక్కడ వెలసిన అమ్మవారికి గండకీ చండి అన్న పేరు వచ్చిందిట. ఇక అమ్మవారితో పాటు ఉన్న స్వామివారిని చక్రపాణిగా కొలుచుకుంటారు ఇక్కడ. అలా ఇది అమ్మవారి శక్తిపీఠంగా మారింది. ఈ క్షేత్రం హిందువులకు నారాయణ క్షేత్రంగా, ముక్తి క్షేత్రంగా, బౌద్ధులకు డాకినీ క్షేత్రంగా, శక్తి ఆరాధకులకు శక్తిపీఠంగా ప్రసిద్ధి చెందింది. ఇక ఈ ఆలయంలో జరిగే ఉత్సవాల విషయానికి వస్తే ముఖ్యంగా ఋషి తర్పణం, శ్రీరామనవమి, విజయదశమి లాంటి పర్వదినాల్లో వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి ఆ పండుగలను జరుపుకుంటారు. ఏడాది పొడుగునా తెరిచే ఉండే ఈ ఆలయంలో దర్శనానికి మాత్రం మార్చి ఏప్రిల్ నెలలు అనుకూలంగా ఉంటాయి. జూన్ జులై నెలలు ఇక్కడ వర్షాలు ఎక్కువగా పడతాయి కాబట్టి ఆ సమయం దర్శనానికి అంత అనుకూలమైంది కాదు. ఇలా
హిందువులకు నారాయణ క్షేత్రంగా, ముక్తి క్షేత్రంగా, బౌద్ధులకు డాకినీ క్షేత్రంగా, శక్తి ఆరాధకులకు శక్తిపీఠంగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రానికి ఎలా వెళ్లాలో చూద్దాం. ఈ పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ ముక్తినాథ్ నేపాల్లో 12,300 అడుగుల ఎత్తులో తొరొంగ్లా పర్వత ప్రాంతం దగ్గర ఉంది. ఈ తొరొంగ్లా పర్వతాన్నే ధవళగిరి అని కూడా పిలుస్తారు. ముస్తాంగ్ జిల్లాలో ముస్తాంగ్ లోయలో ఉంది ముక్తినాథ్. ఖాట్మండు నుంచి 140 కిలోమీటర్ల దూరంలో గండకీ నది దగ్గర ఉన్న ఈ ఆలయానికి చేరుకోవడానికి ముందుగా నేపాల్లోని ఖాట్మండుకు చేరుకోవాలి. ఖాట్మండు నుంచి జసోమ్ వరకు విమాన సర్వీసులు ఉంటాయి. జసోమ్ నుండి ముక్తినాథ్ వరకు హెలికాప్టర్ సర్వీస్ ఉంటుంది. హెలికాప్టర్ విమానాలకు ఇంత డబ్బు ఖర్చు పెట్టలేని వారు జీపులు, గుర్రాల మీద కూడా ముక్తినాథ్ చేరుకోవచ్చు. ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో యాత్రికులు బస చేయడానికి వసతి గృహాలు కూడా ఉంటాయి. ఆలయాన్ని చేరుకోవడం ఇంత వ్యయ ప్రయాసలతో కూడుకున్నప్పటికీ ప్రతినిత్యం వేలాది మంది ప్రయాణికులు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ముక్తి క్షేత్రంగా పిలుచుకునే ఈ పుణ్యస్థలం ముక్తినాథ్ని చేరుకుంటూ ఉంటారు. ఇవి పరమ పవిత్రమైన ముక్తినాథ్ క్షేత్ర విశేషాలు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.